ఊడిపోయిన వెంట్రుకలను తిరిగి మొలిపించే శక్తి కలిగిన మొక్క మీ చుట్టుపక్కలే ఉందంటే నమ్మగలరా? అవునా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే అంతటి శక్తివంతమైన మొక్క గురించి తెలుసుకుందామా? ముల్ల వంగ మొక్కను అందరూ చూసే ఉంటారు. బీడు భూముల్లో చెరువు కట్ల వెంట విరివిగా కనిపించే దీనిని ప్రాంతాల వారీగా నేలవాకుడు, నేలమూలక, ముళ్ళవంగ, కంటకారి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. నిలువెల్లా ముళ్ళతో ఉండే ఈ మొక్క ఆకులు, పువ్వులు, కాయలు, వేర్లు ఇలా అన్ని భాగాలు ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీని కాయల్ని కూరగా వండుకొని తింటారు. బట్టతల, పేనుకొరుకుడు వీటి వల్ల జుట్టు ఊడిపోయిన వారు పండి పసుపు రంగులోకి మారిన దీని కాయలను సేకరించి బాగా దంచి రసం తీసి ఈ రసంలో తేనె కలిపి జుట్టు ఊడిపోయిన ప్రదేశంలో కొన్ని రోజుల పాటు మర్దనా చేస్తే తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి. అలాగే పక్వానికి వచ్చిన దీని కాయల్ని తీసుకుని మధ్యలోకి కోసి గింజలను తీసివేసి గుజ్జు నుండి రసం తీసి దానికి సమానంగా మందార పువ్వుల రసం కలిపి జుట్టు ఊడిన చోట మర్దనా చేసిన చక్కటి ఫలితం కనిపిస్తుంది. మోకాళ్ల నొప్పులు, నడు నొప్పి ఉన్నవారు దీని ఆకుల్ని మెత్తగా నూరి దానిలో కొంచెం వేడి చేసిన వెన్నపూస వేసి నొప్పి ఉన్న చోట కట్టుకడితే నొప్పులు తగ్గిపోతాయి. తలనొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు దీని కాయలను దంచి రసం తీసి దానిని మాడుపైన మర్దనా చేస్తే తీవ్రంగా వేధిస్తున్న తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. పిప్పి పన్ను నొప్పి ఉన్నవారు పండిన దీని కాయలను సేకరించి ఎండబెట్టి మండించి వచ్చే పొగను పీలిస్తే పిప్పి పన్నులో ఉన్న పురుగులు చనిపోయి పిప్పి పన్ను బాధ తగ్గుతుంది. అలా చెయ్యలేని వారు దీని ఆకుల రసంలో దూది ముంచి నొప్పి ఉన్న చోట అద్దిన మంచి ఫలితం ఉంటుంది. వాకుడు చెట్టు వేరుకు విషాన్ని హరించే శక్తి ఉంది. పాము, తేలు వంటి విషకీటకాలు కుట్టినప్పుడు దీని వేరును మెత్తగా నూరి దీనికి కొంచెం నిమ్మరసం కలిపి కరచిన ప్రదేశంలో కట్టుకడితే విష ప్రభావం తగ్గుతుంది. నేల మునక చెట్టు సమూలాన్ని కషాయం చేసుకుని పుక్కిట పడితే దంత సమస్యలు తొలగిపోతాయి. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు దీని వేళ్లను సేకరించి నీడలో ఎండబెట్టి పొడి చేసుకుని దానిని రోజు పరగడుపున గ్లాసు పెరుగులో 2 స్పూన్ల మోతాదులో కలుపుకొని తాగుతూ ఉంటే కిడ్నీలో ఉన్న రాళ్ళు మూత్రం ద్వారా వెళ్ళిపోతాయి. జుట్టు రాలడం, చుండ్రు సమస్యతో ఇబ్బంది పడేవారు దీని ఆకుల నుంచి ముళ్ళు, వేరు తీసివేసి ఆకులను దంచి రసం తీసుకొని తలకు బాగా మర్దనా చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాక జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.